ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ ఆ బిందురూపి శివబాబా అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, సంపూర్ణ కామజిత్తు అంటే, కామం అంటే కోరిక. ఒక వస్తువుపై కోరుకున్నా కూడా అది కామంలోకే లెక్కొస్తుంది. ఒక కోరికలకు అతీతం అవ్వాలి. శ్రేష్ట అనంతమైన కోరిక ముందు ఇతర అది యొక్క కోరికలు ఉంటాయా అని అడుగుతున్నారు బాబా. స్వయం భగవంతుడు మన దగ్గరికి వచ్చారు. ఆయన ఇచ్చేటువంటి కానుకల ముందు మీకు ఇంక వేరే కోరికలు ఏముంటాయి అని అడుగుతున్నారు బాబా. హద్దు యొక్క కోరిక అనంత స్థితి ద్వారా అనంత సేవ చేయనివ్వదు. హద్దు యొక్క కోరికలు కూడా సూక్ష్మరూపంగా పరిశీలించుకోండి. ముఖ్యంగా కామవికారం యొక్క అంశం లేక వంశం, అందువలన కోరికకు వంశం అయి ఎదుర్కొనివ్వలేదు. అద్దు యొక్క కోరిక అంటే ఆత్మ, కుటుంబంలో ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు, ఈ వస్తు వైభవాలు అద్దులోకి వెళ్ళిపోతాయి. సెంటర్ వాళ్ళు కూడా నా సెంటరు నేను స్థాపన చేశాను, ఇవన్నీ హద్దు కోరికల్లోకి వెళ్ళిపోతాయి. బాబా అన్నాడు బేహద్దు తండ్రి వచ్చారు, బేహద్దు ప్రాప్తినిస్తున్నారు. అటువంటిప్పుడు మీకు హద్దు కోరికలు ఇంకా ఆకర్షిస్తున్నాయా అంటున్నారు. ఎటువంటి ప్రాప్తినిస్తున్నారు? సంగమయుగంలో ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తున్నారు, భవిష్యత్తు ప్రారంభ జీవితం ఇస్తున్నారు, ఆయన తోడుగా ఉన్నాడని మన మనసుకి ఆనందాన్ని ఇస్తున్నాడు, శాంతినిస్తున్నాడు. ఇంక మీకు హద్దు యొక్క కోరిక ఏది ఉండకూడదు అంటున్నారు బాబా. హద్దు యొక్క కోరిక ఉంటే అనంతమైన స్థితి ద్వారా అనంత సేవ చేయనివ్వదు. హద్దు యొక్క కోరికలు కూడా సూక్ష్మరూపంలో పరిశీలించుకోండి. ముఖ్యంగా కామవికారం యొక్క అంశం లేక వంశం, అందువలన కోరికకు వంశం అయి ఎదుర్కొనివ్వటం లేదు. అనంతమైన కోరికలను పూర్తి చేసేవారు అవటం లేదు. కామజిత్ అంటే హద్దు యొక్క కోరికలను జయించేవారు.
కామము అంటే మనకి ఇక్కడ మనం ఏమనుకుంటామంటే బ్రహ్మచర్య వ్రతం కూడా అని అనుకుంటాం. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నాడు, కామజిత్ అంటే హద్దు యొక్క కోరికలను జయించేవారు. హద్దు యొక్క కోరిక అంటే ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ ఆస్తి నాది, ఈ వస్తువులు నాయి, వీళ్ళ నా వాళ్ళు, నీకు లోన్ ఇచ్చానని ఆయన చెప్తుంటే ఇంక నీకేముంది, నీకేముంది అసలు. హద్దు యొక్క కోరిక కామజిత్ అంటే హద్దు యొక్క కోరికల నుంచి అతీతమయ్యేవాళ్ళు అంటున్నారు బాబా. ఇది నా ఇల్లు, నీది కాదు, ఇంకా ఆ ఇల్లు కూడా నీది కాదు, బాబా లోన్ ఇచ్చారంటే. ఇది నా సెంటరు, నీ సెంటర్ కాదు, అది ప్రత్యక్ష ఫలం రూపంలో ఒకటికి 1000 రెట్లు సహయోగం చేసి ఇచ్చారు నీకు, అది దాన్ని కూడా మళ్ళీ త్యాగం చేయాలి. ఎద్దు ఒక కోరికలు కామజిత్తు కావనివ్వు అంటున్నారు బాబా. ఈ విధంగా మనసు యొక్క కోరికలను పూర్తి చేసే విశేషాత్మలు మనమనాభావ స్థితి ద్వారా మనసు యొక్క అద్దె కోరికలను పూర్తి చేసుకుని అంటే సమాప్తి చేసుకుని ఇతర కోరికలను పూర్తి చేసుకునే సమయం ఇది. బాబా అంటున్నారు, మీ కోరికలు పూర్తి అవ్వకుండా ఇతర కోరికలను మీరు తీర్చలేరు అంటున్నారు బాబా. కానీ సమయం ఎటువంటిదంటే నువ్వు త్వరగా తయారవి ఇతర కోరికలను తీర్చడానికి సమయం ఆగి ఉందంటున్నారు బాబా. తృప్తి ఆత్మలే ఇతరుల కోరికలను పూర్తి చేయగలరు. ఇప్పుడు వాణికి అతీతంగా ఉంటే స్థితిలో స్థితులైనటువంటి వానప్రస్థితిలో కామజిత్ అంటే సంపూర్ణ కామజిత్ యొక్క ఉదాహరణ విశ్వం ముందు చూపించాలి. బాబా అంటున్నారు, ప్రపంచం వారికి తెలియాలంట వీళ్ళకి ఏ విధమైన కోరిక లేదు అని వాళ్ళకి అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా. అప్పుడు వాళ్ళ కోరికలు మీరు పూర్తి చేయగలరు అంటున్నారు బాబా. అందరూ చెప్పటం వల్ల కాదు, కార్యంలోకి చూపించండి అంటున్నారు బాబా. చూడండి, మనం ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడూ లేదని బోర్డు పెడతాం, కానీ మరి మనం చేసేమప్పుడు మన అలాగా బాబా అంటున్నారు. కొంతమంది పిల్లలు చాలా చిత్రమైన వారు, చిత్రుడైన బాబా దగ్గర కూడా చిత్రత చేస్తున్నారు. అది అద్దు కోరిక, మరలా ఇది శుభ కోరిక, సేవ కోసం కోరిక అంటారు. అది తమ కోరికే అని కానీ బయట రూపంతో సేవ రూపం తయారు చేస్తున్నారు. అందువల్ల బాబ్దాద తెలుసుకుంటున్నారు, చూస్తూ చిత్రతనే అని భావిస్తూ కూడా కొంతమంది పిల్లలకు బయటకి సైగ ఇవ్వటం లేదు, కానీ డ్రామానుసారం సైగ లభిస్తుంది. బాబా ఏమంటున్నారు చూసారు, బాబా ఇప్పుడు ఎలా అంటే హద్దు, బాబా ఏం చెప్తున్నారు, బయట రూపంలో అది సేవకని చెప్తారు, ఆంతరంగికంగా అది కరెక్ట్ కాదంటున్నారు బాబా. అది ఎలాగా, అద్యోక కోరికలు పూర్తి అవుతూ రూపంలో లభిస్తుంది, కానీ లోపల కోరిక అనే పక్షి తినేస్తుంది, అందువలన మనసు యొక్క అలజడి రూపంలో సైగ లభిస్తుంది. బాబా అంటున్నారు, మీరు చిత్రత చూపిస్తున్నారు అని బాబాకి తెలుసట, కానీ బాబా అంటున్నారు నేను సైగ చేయను కానీ డ్రామా సైగ చేస్తుంది, మీకు ఇది కరెక్ట్ కాదని అంటున్నారు బాబా. నీకు సైగ చేసినా కూడా నువ్వు వినకపోతే నీ మనసు తినేస్తుంది అంటున్నారు బాబా. అందువలన
మనస్సు కలజడి రూపంలో సైగ లభిస్తుంది. అది బాబా అంటున్నారు, నీ మనసు అలజడి అవుతుంది కదా, అలజడి అవుతుంది అంటే నీకు ఎక్కడో ఒక కోరిక, అద్దె ఒక కోరిక ఉండిపోయింది అంటున్నారు బాబా. కానీ లోపల కోరిక అనే పక్షి ఉంటుంది అంటున్నారు బాబా. అందువలన మనసు కలజడి రూపంలో సైగ లభిస్తుంది. నీకు మనస్సు అలజడి అవుతుంది అంటే తప్పకుండా నీ లోపల కోరిక ఉంది అంటున్నారు బాబా. అదే నీకు డ్రామా సైగ చేయటం అంటున్నారు బాబా. నీకు ఏ కోరిక లేదు, నీకు అసలు మనసు అలజడి అవ్వదు. నీకు అలజడి అవుతుందంటే సత్యమైన సేవకి, కోరిక లేని సేవకి, నిస్వార్థమైన సేవకి మనసు అలజడి అవ్వదు. బాబా అంటున్నారు, అల్పకాలికంగా ఉంటుంది కానీ సదాకాలికంగా తృప్తి స్థితి లేక బాబా లభిస్తే ప్రపంచం లభించినట్లే కదా. ఈ మనసు యొక్క పాట పాడటం లేదు. బాబా కూడా చెప్తారు, నీవు లభించవు కానీ ఇది కూడా తప్పకుండా కావాలి అని. ఈ కావాలి కావాలి యొక్క కోరిక తృప్తిగా ఉండనివ్వదు. సమయ ప్రకారం ఇప్పుడే ఒక ఇచ్చామా త్రవిద్య యొక్క ధ్వని వచ్చినప్పుడే ఇతర కోరికను పూర్తి చేయగలరు. ఇప్పుడు కొద్ది సమయంలో మీ ఒక్కొక్క శ్రేష్టాత్మ యొక్క విశ్వ చైతన్య ఖజానా అనుభవం అవుతుంది, బికారై వస్తారు. బాబా అంటున్నారు, మీరు ఎప్పుడైతే కామజిత్తవి కోరిక లేని వారు అవుతారో అప్పుడు ఇతరులందరూ బికారులుగా అయ్యి నీ దగ్గరికి వస్తారు అంటున్నారు బాబా. ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే నీ కోరిక ఉంది. ఒకసారి చెప్పారు కదా బాబా, ఒక పెద్ద టౌన్లో ఒక మ్యూజియం కట్టారు, చాలా పెద్ద హాల్స్ కట్టేశారు, కానీ రోజు 10-20 మంది కంటే ఎక్కువ ఉండరు. దాదీలను తీసుకొచ్చారు, సన్మానాలు చేశారు, ఏయో చేశారు. మరి అంత అంగామా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు జనం? నీకు కోరుకున్నప్పుడు ఆత్మలు రారంటున్నారు బాబా, నీ దగ్గరికి రారు. ఎప్పుడైతే మీకు కోరిక అనేది లేదో అప్పుడు మీ దగ్గరికి అందరూ వస్తారు అని చెప్తున్నారు బాబా. శ్రేష్టాత్మ యొక్క విశ్వ చైతన్య ఖజానా అనుభవం అవుతుంది, వాళ్ళకి అనుభవం అవుతుందటండి బాబా చెప్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు అంటే, ఈ వాణి సారం, నీకు లోపల ఒక కోరిక ఉంది, బయటికి అది నీవి సేవా విభాగంగా భావించి ఆ సేవలో నీ కోరికని
కలిపేస్తున్నావు, కానీ పైకి మాత్రం కోరిక లేనట్టు నటిస్తున్నావు. నువ్వు తప్పకుండా కోరుకుంది నీకు అని చెప్తున్నారు బాబా. నీకు కోరుకుందంటే మనసు అలజడి అవుతూనే ఉంటుంది అంటున్నారు. అంచేత కోరిక అనేది బాబా పిల్లలు ఎవరికున్నా కూడా వాళ్ళు అలజడి లేకుండా ఉండలేరు అంటున్నారు బాబా. నెక్స్ట్ వాణి కూడా చెప్తున్నాను. పాత ఖాతా సమాప్తి అయిన దాని గుర్తు ఏంటని అడుగుతున్నారు బాబా. పాత ఖాతా సమాప్తి అయిపోయినప్పుడు అలజడి ఉండదంటున్నారు బాబా. వర్తమాన సమయంలో అకాల ముచ్చుల యొక్క సీజను ఎలా అయితే గాలి నీరు వెలుతురు గాలి తుఫాన్లు సముద్రం తుఫాన్లు అకస్మాత్తుగా వస్తున్నాయి కదా, నీరు వచ్చేస్తుంది బయటికి, కొన్ని సముద్రం ఎదరకొచ్చేస్తుంది, నీరు గాలి ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ అకాల ముచ్చులు తుఫాన్లు కూడా అకస్మాత్తుగా మరియు వేగంతో వచ్చి ఒకేసారి అనేక మందిని తీసుకెళ్ళిపోతున్నాయి. ఆ అకాల ముచ్చులు తుఫాన్లు ఇప్పుడు ప్రారంభమైంది. విశేషంగా భారతదేశంలో మత కలహాలు, గృహ కలహాలు మరియు ప్రకృతి ఆపదలే ప్రతి కల్పం పరివర్తనకు నిమిత్తం అవుతాయి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఒకేసారి తుఫాన్లు వచ్చి ఎంతోమందిని నష్టం చేస్తున్న కారణం ఏంటి అంటున్నారు బాబా. సూక్ష్మంగా చెప్పాలి అంటే బాబా పిల్లలు ఒకరిని ఒకరిలో ఒకరిని ఒకరిలో రకరకాలుగా మాట్లాడుకుని చేసే వైబ్రేషన్స్ కూడా అక్కడ తుఫాను సృష్టింటాయి. ఇంకోటి ఏం చెప్తున్నారు బాబా, ఇంకా కర్మల ఖాతా ఉండిపోయిండు, సమయం లేదు ఇంకా. కాబట్టి అకాల మృత్యువులు వస్తాయి, చనిపోతారు, మళ్ళీ ఇంకో జన్మ తీసేసుకుంటారు. వెనువెంటే ముచ్చువు, వెనువెంటే జన్మ ఉంటుంది అంటున్నారు బాబా. ఎందుకంటే తల్లి గర్భంలోకి ఆత్మ ఒక కొంతమంది 6 నెలలు అంటారు, కొంతమంది 3 నెలలు అంటారు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆత్మ అక్కడికి పూర్వజన్మ స్మృతులు దానికి జ్ఞాపకం ఉంటాయి. దాన్ని గర్భజీలని చెప్పారు బాబా. కొన్ని తుఫాన్లు వచ్చి రకరకాలుగా అన్నీ పోగొట్టుకుంటున్నారు. బాబా అంటున్నారు ముచ్చులు ఏ విధంగా మరి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు సంపన్నంగా అయ్యే సమయం కాబట్టి భారతదేశంలో మత కలహాలు వస్తాయంట, గృహంలో కలహాలు ఉంటాయంటున్నారు బాబా. మరియు ప్రకృతి ఆపదలే ప్రతి కల్పం పరివర్తనకు నిమిత్తం అవుతాయి. భారతదేశంలో మత కలహాలు, కుటుంబంలో గృహంలో కలహాలు, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా భారతదేశంలోనే ఉంటాయి అంటున్నారు. అట్ల వల్ల లాభం ఏంటంటే బాబా అంటున్నారు ఆత్మలు పరివర్తన అవుతాయి అంటున్నారు బాబు. అందరికీ ఆత్మలకి ద్వాపరయుగం లేక కలియుగంలో చేసిన వికర్మలు లేక పాపాల ఖాత ఏదైతే ఉందో అది ఇప్పుడు సమాప్తి చేసుకోవాలి బాబా చెప్తున్నారు. ప్రతి ఆత్మకి దేవాత్మలైనా, అప్పుడే వచ్చిన పరంధామ నుంచి వచ్చిన ఆత్మలైనా, ద్వాపర కలియుగాల్లో జనన మరణ చక్రాల్లో తిరుగుతూ అనేక పాపాలు చేసిన కారణంగా, వికర్మలు చేసిన కారణంగా
ఇక్కడే అయ్యి సమాప్తి చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ద్వాపరయుగం నుండి చేసిన కర్మ లేక వికర్మ యొక్క రెండింటి ఫలం ఈ ఒక్క జన్మలో సమాప్తి చేసుకోకపోతే రెండో జన్మలో కూడా ఖాతా లేక ప్రాప్తి యొక్క లెక్క నడుస్తుంది. అంజతి ఇంక జన్మలు లేవు కాబట్టి ఎవరికైనా ఈ ఖాతాలందరూ కూడా ఇప్పుడే తీసుకోవాలి అంటున్నారు బాబా. ఇప్పుడు అంతిమ సమయం మరియు పాపాల ఖాతా ఎక్కువ ఉంది, అందువలన ఇప్పుడు తొందర తొందరగా జన్మ మరియు తొందర తొందరగా ముచ్చువు వచ్చేస్తుంది అంటున్నారు బాబా. అర్థమైందా? చాలామంది చనిపోతున్నారు కదా ఇప్పుడు, ఏదో రకరకాలుగా యాక్సిడెంట్లను ఇంకోటను చనిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు. ఎందుకు జరుగుతుంది అలాగని అడుగుతున్నారు బాబు. ద్వాపర కలియుగం నుండి ఏ ఆత్మ అయినా వికర్మలు చేసి అనేక పాపాలు చేసి ఉన్నారు, ఆ పాపాలు ప్రతి జన్మకి వస్తున్నాయి. ఇదివరకు ఏమనేవారు, ఈ జన్మలో చేసుకుంటే మళ్ళీ జన్మకు వస్తుందని. కానీ ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే మొత్తం 780 కోట్ల ఆత్మల్ని పరంధామని తీసుకెళ్ళిపోతారు కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఖాతాను పూర్తి చేసుకోవాలి కాబట్టి ఒక జన్మలో పూర్తి అవ్వకపోతే ఇంకొక జన్మలో తీసుకుని పూర్తి చేసుకోవాల్సి వస్తుంది అంటున్నారు బాబు. అందువలన ఇప్పుడు తొందరగా జన్మ మరియు తొందరగా ముచ్చు ఈ శిక్ష ద్వారా అనేక ఆత్మలు పాత ఖాతా సమాప్తి అవుతుంది. కనుక వర్తమాన సమయంలో మృత్యువు కూడా భయంగా మరియు జన్మ కూడా ఎక్కువ చాలా దుఃఖంతో లభిస్తుంది. సహజ మృత్యువు లేదు, సహజ జన్మ లేదు. అది సచిత్రాత యుగంలో గర్భమహల్ అని చెప్తారు బాబా, ఇది గర్భజైలు అని చెప్తున్నారు బాబా. సహజ మృత్యువు లేదు, సహజ మరణం లేదు. కనుక భయంకర మృత్యువు మరియు దుఃఖమయ జన్మ ఇది తొందరగా కర్మల ఖాతాను పూర్తి చేసుకునే సాధనము. బాగా చెప్తున్నారు బాబా. భయంకరమైన మృత్యువు మరియు దుఃఖంతో కూడిన జన్మ ఇది త్వర త్వరగా కర్మల ఖాతాను పూర్తి చేసుకోవడానికి ఒక సాధనం అంటున్నారు బాబా. ఒక వికలాంగులుగా పుట్టారనుకోండి, మరి అది ఖాతాయే కదా. అందుచేత బాబా ఇక్కడ మనకి అకాల మృత్యువులు ఎందుకు వస్తున్నాయి, ప్రకృతి ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు అడుగుతున్నారేమో, దానికి ఆన్సర్ బాబా చెప్పారు. ద్వాపర కలియుగము నుండి వికర్మలు పాపకర్మలు అనేక చేసి ఉన్న కారణంగా ఇంకా జన్మలు లేని కారణంగా అందరూ పరంధామకి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైన కారణంగా శరీరంలో ఉంటూ ఆత్మ జన్మలో మరణం త్వర త్వరగా పూర్తి చేసేసుకుంటుంది అంటున్నారు బాబా. అర్థమైందా? ఇప్పుడు కోవిడ్తో చనిపోయారు అనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఎక్కడో జన్మ ఉంది. మళ్ళీ గర్భమహల్ కాదు కదా, ఆ గర్భంలోకి ఆత్మ ప్రవేశించినప్పుడు పూర్వజన్మలో చేసినటువంటి జ్ఞాపకాలు ఆత్మకు ఉంటాయి. అందుకే కొంతమంది పుట్టిన తర్వాత నవ్వుతూ ఉంటారు, నిదట్లో నవ్వుతుంటారు, కొంతమంది ఏడుస్తారు. అంటే అప్పుడు కూడా సాక్షాత్కారం అవుతుంది. మంచి కార్యం ఏమో సాక్షాత్కారం అయితే నవ్వుతూ ఉంటారు నిదట్లో కూడా. పిల్లలు చూడండి, కొంతమంది పిల్లలు ఏడిచేస్తారు నిదట్లో, వాళ్ళకేదో కళ్ళొచ్చి ఆ పాపకర్మ సాక్షాత్కారం అవుతుంది అక్కడ.
ఆవిధంగ 63 జన్మల నుంచి చేసినటువంటి పాపము ద్వాపర కలి ద్వాపర యుగంలో లేవనేవాడి కలియుగంలో లేవనే బాబా ఆ కర్మ ఇక్కడే అనుభవించేయాలి అంచకే అకాల మృత్యువులు వస్తున్నాయి అంటున్నారు బాబు. అదే సత్యత్రేత యుగాలు అయితే ప్రతి ఒక్కరికి 150 సంవత్సరాలు, త్రేత యుగంలో ప్రతి ఒక్కరికి 100 సంవత్సరాలు ఉంది. ఎందుకంటే పాపకర్మ లేదు అక్కడ. నేను అడిగాను బాబాని, బాబా పాపకర్మ ఇంత పాపం ఎవరు చేశారు ఎక్కడ అంటే, బాబా అన్నారు ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని తిట్టిన ఒక వ్యక్తి, ఒక ఉద్యోగస్తుడు ఇంకొక ఉద్యోగస్తుని బాధ పెట్టిన, గృహంలో ఒక సంబంధీకుడు ఇంకొక సంబంధీకుడిని బాధ పెట్టిన, ఇవన్నీ పాపగాథలు జమ అయిపోతాయంట. ఇంక కొట్టలేదు, తిట్టారు అంతే. అంటే ఇతరుల అవగుణాన్ని మనసులో ధారణ చేసి అందరికీ చెప్పడం కూడా పాపకథలు జమ అయిపోతాయి. అంత డీప్గా ఉంది ఇక్కడ పాపపుణ్యాల గురించి. మీకు అమృతవాణిలో ఉంటుంది పాపపుణ్యాల గురించి. ఒక వ్యాపారస్తుడు మోసం చేసి నకిలీ వస్తువుని అసలు వస్తువుగా అమ్మేయడం కొన్ని పాపం జమ అయిపోద్ది. ఒక ఆఫీసరు లంచ్ గవర్నమెంట్ ఆఫీసర్గా చేస్తూ లంచం తీసుకున్నారనుకోండి పాపం జమ అయిపోద్ది. ఈ పళ్ళుకి ఏదో కార్బైడ్స్ అటువంటి వేసి త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తున్నారు పాపం జమ అయిపోద్ది. నూనెలో కలితీ కలుపుతున్నారు పాపం జమ అయిపోద్ది. బ్యాంకులను కూడా మోసం చేస్తున్నారు పాపం జమ అయిపోద్ది. ఇలాగా ధర్మము కర్మ కలిసి లేవు. ధర్మం వేరైపోయిండు, కర్మ వేరైపోయిండు ద్వాపర కలియుగం నుంచి. అందుకు అక్కడ ఏమవుతుందంటే పాపకర్మ తయారైపోతుంది. అత్తగారు కోడళ్ళని తిట్టినా, కోడలు అత్తగారు తిట్టినా కూడా పాపకర్మ తయారైపోతుంది. పాపకర్మ ఎలా తయారవుతుందంటే నీలో సహన శక్తి, ఇమ్ముడుచుకునే శక్తి, దయాహృదయం లేని కారణంగా పాపకర్మ తయారైపోతుంది. నీలో ఇమ్ముడుచుకునే శక్తి, సహనశక్తి, దయాగుణం ఉంటే పాపకర్మ తయారవుతుంది. బాబా అంటున్నారు ఈ రోజుల్లో దోమలు చీమలు ఇటువంటి చంపడానికి కొన్ని మందులు వేస్తున్నారు కదా మీరు, చీమల మందు అటువంటి, అవి ఒకేసారి చనిపోతున్నాయి కదా. అలాగే మానవులకు ఉండే పాపాన్ని భస్మం అవటం కోసము అకాల మృత్యువులు నిమిత్తం అవుతాయి అని చెప్తున్నారు బాబా. అలాగే ధర్మరాజపురిలో కూడా అంతిమలో శిక్షల పాత్ర నిర్ణయించబడి ఉంది. ధర్మరాజపురం అంటే ఎక్కడ, సూక్ష్మతనంలో. ఆ శిక్షలు కేవలము ఆత్మ తనకి తాను అనుభవిస్తుంది. అంటే ధర్మరాజపురంలోకి వెళ్ళేటప్పటికి ఆత్మకి శరీరం ఉండదు కదా, ఉంటుందా, ఉండదు. ఇక్కడ శరీరం ఉంటుంది. భయంకరమైన ముచ్చువు, దుఃఖంతో కూడిన జన్మ అంటున్నారు బాబా. దుఃఖంతో కూడిన జన్మ అంటే ఏంటి, పురుడు సరిగ్గా రాలేదనుకోండి అది దుఃఖమే కదా. పుట్టిన బిడ్డ అనారోగ్యంతో అంగవైకల్యంతో పుట్టాడు అనుకోండి అది దుఃఖమే కదా. అలాగే ఈ అకాల మృత్యువులు వాళ్ళ ఖాతాను పూర్తి చేయడానికి వస్తున్నాయి అంటున్నారు బాబా.
శరీరంతో పూర్తి చేసేసుకున్నారు, ఇంకా ఆత్మలో ఉండిపోయిండు, ఆత్మలో ఇంకా కాత ఉండిపోయిండు. ధర్మరాజపురిలో కూడా అంతిమలో శిక్షల పాత్ర నిర్ణయించబడి ఉంది. ఆ శిక్షలు కేవలము ఆత్మ తనకి తాను అనుభవిస్తుంది. అది ఇంకెవరో ఆ ఆత్మ గురించి ఏడిసి, ఇప్పుడు ఇక్కడంటే శరీరంతో ఉన్నారు కాబట్టి ఎవరైనా కొంచెం బాధపడతారో ఆలోచిస్తారో, అక్కడ ఆత్మ వ్యక్తిగతంగానే అనుభవిస్తుంది అంటున్నారు బాబా. మరియు కర్మల ఖాతా పూర్తి చేసుకుంటుంది, కానీ కర్మల ఖాతా అనేక రకాలలో కూడా విశేషంగా మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మ తనకి తాను అనుభవించే ఖాతా, ఒకటి రోగాల ద్వారా అనుభవించటం, ఒకటి రెండు ఆత్మ తనకి తాను అనుభవించే ఖాతా రోగాల ద్వారా అనుభవించటం. తనకి తానే ఆత్మ తనువు రోగం ద్వారా కర్మల ఖాతా పూర్తి చేసుకుంటుంది ఇక్కడ. అలాగే బుద్ధిహీన అవటం లేక ఏదో ఒక రకమైన భూతం ప్రవేశించటం, ఇలా రకరకాల శిక్షల ద్వారా ఆత్మ స్వయం కర్మల ఖాతాను అనుభవిస్తుంది. రెండు సంబంధ సంపర్కాల ద్వారా దుఃఖం యొక్క ప్రాప్తి, ఇదైతే ఎలాగో తెలుసు కదా అంటున్నారు బాబా. ఆత్మ తన శరీరానికి ఉండే కర్మల ఖాతా ఆధారంగా అనుభవిస్తుంది, ఆత్మ స్వయంగా అనుభవించింది అది. తనకు తానే ఆత్మ తనువు రోగం ద్వారా కర్మల ఖాతా పూర్తి చేసుకుంటుంది. అలాగే బుద్ధిహీన అవటం లేక ఏదో ఒక రకమైన భూతం ప్రవేశించటం, ఇలా రకరకాల శిక్షల ద్వారా ఆత్మ స్వయం కర్మల ఖాతాను అనుభవిస్తుంది. ఇదేంటి ఇప్పటి వరకు బాగున్నారు, ఇలా అయిపోయారేంటి వీళ్ళు అంటారు. అంటే దివ్య బుద్ధి కుంటిపెట్టిపోద్ది, దివ్యబుద్ధి కుంటిపెట్టిపోతుంది అక్కడ. బాబా అంటున్నాడు అది కూడా ఖాతా అంటున్నారు. దివ్యబుద్ధి కుంటిపెట్టిపోవటం అంటే ఇప్పుడు నేను చూశాను, ఇవాళ ఒక అక్క చెప్తున్నారు గోల్డ్ కూడా అమ్మేసి నేను బాబా సేవలు వేసుకున్నాను అన్నయ్య, బుక్స్ పంపించన్నయ్య అన్నారు. అదే ఇంకో బ్రాహ్మణాత్మ ఏం చేస్తుంది, అన్నయ్య నేను స్థలం కొనుక్కోవాలి, నువ్వు యోగం చేయి అంటున్నారు. అదే ఇంకో బ్రాహ్మణాత్మ ఏమంటున్నారు, మా ఇంట్లో ఇలాగ సుఖం లేదన్నయ్య, మీరు యోగం చేయి అంటున్నారు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ ఏమనంటే, కోరిక లేని ఆత్మ ఎప్పుడు సుఖంగా ఉంటుంది, కోరుకున్న ఆత్మ ఎప్పుడు దుఃఖంగా ఉంటుంది. కోరుకుతున్న ఆత్మ ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది అంటున్నారు బాబా. కోరిక అంటే ఏంటి, ఆసక్తి. ఆసక్తి ఉన్నప్పుడు పరమాత్మ శక్తి ఉండదు. భగవంతుడు వచ్చేసిన తర్వాత నీకు ఇంక కోరికలేంటి, ఏం కావాలి నీకు. సంబంధ సంపర్కాల ద్వారా దుఃఖం యొక్క ప్రాప్తి, ఇదైతే ఎలాగో తెలుసు కదా అంటున్నారు బాబా. ఒకరి సంబంధంతో ఇంకొకరికి దుఃఖం, ఇది కూడా ఖాతా అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఖాతాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు బాబా. శరీరం ద్వారా అనారోగ్యం ద్వారా ఆత్మ స్వయంగా అనుభవించింది, అదొక ఖాతా. వాళ్ళకి ఆరోగ్యం బాగుంది, కుటుంబంలో గొడవలు లేకపోతే ఇతర స్నేహితులతో గొడవలు, ఇవన్నీ ఖాతాలు అంటున్నారు బాబా. ఒకసారి ఒక అక్క గారు బట్టీలో అడిగారు, అన్నయ్య నాకు భర్త డ్రింక్ చేసి తాగి వచ్చేసి
కొట్టేసి ఈదిలో లాగేస్తాడన్నయ్య. ఒక్కోసారి గిరిగిపోతుంది, రక్తం కూడా వచ్చేస్తుంది, దెబ్బలు తగులుతాయి. ఇదేంటి బా అన్నయ్య నాకు ఈ ఖాతా, యోగం చేద్దాం, చెయ్యన్నయ్య బాబాతోటి అంటాను. అప్పుడు నువ్వే అడుగమ్మా అని మంచి పవర్ఫుల్ బట్టి అన్నమాట అండి. అది అక్కడ యాదగిరి గుట్టలో చాలా మంచి ఆత్మ, ఆవిడ చాలా శ్రేష్ఠ ఆత్మ. కూతుర్ని పురుడికి తీసుకొచ్చారు. పురుడికి తీసుకొచ్చినా కూడా బాబాతో సంకల్పం చేసి, బాబా పురుడికి ఏమి ఖర్చు అవ్వకూడదు, నువ్వు చూసుకో, నా దగ్గర ఒక 20,000 రూపాయలు ఉంది, కూతుర్ని పురుడికి తీసుకురావటం ధర్మం, కానీ హాస్పిటల్ బోలు ఖర్చు అయిపోద్ది, పురుడు సులువుగా వచ్చేలా చేయండి. ఆ 20,000 బాబా ఇద్దరు వేసేసుకుంది ఆవిడ. నాకు చెప్పారు ఆవిడ పర్సనల్గా కేకేసి పక్కకి, ఇంత మంచి సేవ చేస్తున్నారు, నిస్వార్థంగా చేస్తున్నారు, రూపాయి అడగట్లేదు, వచ్చిన బుక్కులు కూడా పంచిపెట్టేస్తున్నారు. అక్కడ నుంచే మేము స్టార్ట్ చేసాం. అంటే బాబాకి ఆ రోజు నన్ను పక్కకేకేసి ఎవరికీ తెలియకుండా అన్నయ్య బాబాతో సంకల్పం చేసుకున్నాను నేను, కూతురికి వివాహం జరిగింది, మొదటి బిడ్డ పురుడు మనమే పోయాలి కదా, మేమే పోయాలి కదా అని చెప్పి 20,000 రూపాయలు దాసాను. కానీ యజ్ఞులు ఇచ్చేస్తే ఇచ్చేయలేను తింటుందో అని చేత పుస్తకాలు వెంటనే మేము ఉండి ఉండి ఇప్పేసి పుస్తకాలు పంపించేసి పంచిపెట్టేమని వాళ్ళు, మాకేమొద్దు మీ అనివాళ్ళు. ఆవిడ సంకల్పం చేసుకున్నారు, బాబా సులువుగా పురుడు వచ్చేలా చేసి పెట్టవా, ఆ డబ్బు హాస్పిటల్కి ఇచ్చే బదులు ఆత్మలకి దాహం తీర్చే జ్ఞానం ఇచ్చేలాగా ఇందులో ఇచ్చేస్తున్నానని నాకు పట్టుకొచ్చి ఇచ్చారు వేరుగా కేకేసి. సరే బాబాకి సంకల్పం చేసావు కదా, ముందు త్యాగం చేసావు, పురుడు సులువుగా ఒత్తిస్తానలేదు నువ్వు బాబా, నువ్వు సులువుగా నువ్వు తప్పకుండా ఇస్తావు పెద్ద ఖర్చు లేకుండానే అంచేత నీకు ఇచ్చేస్తున్నానని. నువ్వు ముందు ఇచ్చావు కాబట్టి ఆయన ప్రతి విషయంలో ఆ విషయంలో నీకు ముందు ఉంటారులే అమ్మ అన్నాను నేను. ఓకే అయిపోయింది, చాలా సంతోషించింది, పట్టుకొచ్చి ఇచ్చారు. తర్వాత ఆవిడకి బుక్కులు ఇస్తుంటే నేనేం పంచుతానన్నయ్య, ఇందులో పంచేయండి అన్నారు. అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే మరుసటి రోజుని, అన్నయ్య నాకు ఈ ఖాత ఏంటన్నయ్య, భర్త తాగి వచ్చేస్తారు, కొట్టేస్తారు, బయటికి ఇచ్చేస్తారు, ఏం ఖాత అని. సరే నువ్వు కూడా అడుగా, మరి ఇంత శ్రేష్టాత్మ, చాలా శ్రేష్టాత్మ అండి, చాలా నీతి ఆత్మ, జ్ఞానాన్ని మంచిగా అర్థం చేసుకునే ఆత్మ. నువ్వు అడుగమ్మా నేను బిజీగా ఉన్నాను కదా మరి అంటే, ఆవిడ బాబాని అడిగిందన్నమాట. అడిగితే బాబా ఏం చెప్పారంటే సాక్షాత్కారం చేశారట ఆ రోజు కల్లో, కిందటి జన్మలో నువ్వు పురుష శరీరాన్ని ధరించావు, ఇప్పుడు నీ భర్త స్త్రీ శరీరాన్ని ధరించింది, నువ్వు అప్పుడు తాగి వచ్చేసి నువ్వు కూడా ఈవిని ఇలా చేసావు, ఇప్పుడు అతను నీకు పురుష శరీరం ధరించాడు, నువ్వు ఇప్పుడు స్త్రీ శరీరం ధరించావు, పాపకర్మ ఉంది, పుణ్యకర్మ ఉంది నీ దగ్గర, కానీ పుణ్యకర్మ పాపకర్మని పూర్తిగా భస్మం చేయలేదు, కాబట్టి నువ్వు అనుభవించవలసిందే అని అన్నారంట బాబా అని చెప్పి. ఏం చెప్పారంటే బాబా అన్నారు, నన్ను స్మృతి చేసుకో, ఆ సమయంలో కూడా ఖాతా పూర్తి అయిపోతుంది బాబా, భర్త నేను కింద జన్మలో తెలుసో తెలియకో క్రూరత్వంతో చేసిన ఈ కర్మ ఈ విధంగా పూర్తి అయిపోతుంది బాబా అంటే, బాబా అన్నారు 3 నెలల్లో పూర్తయిపోద్ది, 3 సంవత్సరాలు పడవలసిన ఖాత 3 నెలలు పూర్తయిపోద్ది అన్నారట బాబు. అంటే నువ్వు అక్కడ నువ్వు చేసిన తప్పును బాబా దగ్గర ఒప్పుకున్నావు, బాబా దగ్గర ఒప్పుకుని బాబా సహాయం చేసి పెట్టవా, నేను తప్పు చేశాను అన్నావు నువ్వు అక్కడ. అలా కాకుండా బాబా నాకు ఈ భర్తను మార్చు అంటే ఆయన మార్చడు అక్కడ.
నీ పాపకర్మకి ఆయన అడ్డురాడు, నీ పుణ్యకర్మకి అడ్డొస్తున్నాడు చెప్పండి. బ్రహ్మబాబ సత్యగుళ్ళకి వస్తే మంచి కర్మ అనుభవిస్తున్నాడు, ఆయన వస్తున్నాడా? రావట్లేదు కదా. అప్పుడు నా అక్క అక్కయ్య ఇలా చెప్పారు, కరెక్ట్గా సాక్షాత్కారం చేయించారు అన్నయ్య. అంటే అప్పుడు అమ్మ నువ్వు కొట్టినప్పుడు నువ్వేమనాలంటే, బాబా వెనుకటి జన్మలో ఖాతానే మళ్ళీ అతను నన్ను కొట్టి పూర్తి చేసేసుకుంటున్నాడు, పోన్లే బాబా, ఖాతా పూర్తి అయిపోతుంది బాబా, నీ ఒళ్ళో పడుకోబెట్టుకో బాబా, బాధగా ఉంది బాబా, అలా సంకల్పం చేసినప్పుడు సెట్ అయిపోద్దంట. కోర్టులో జడ్జి గారికి, అయ్యా మీరేం అడగకపోయినా కానీ నేను తప్పు చేశాను అయ్యా, నిజంగానే పొరపాటునో గ్రహపాటునో సాంగత్య దోషం వలన ఏదో కోరిక వలన చేశాను అన్నాడు అనుకోండి, వెంటనే ఆయన సగం శిక్ష తగ్గించేస్తారు. ఈ లోకంలోనే అంత ధర్మం ఉన్నప్పుడు కోర్టులో చూడండి, ఎప్పుడైనా ప్రత్యక్షంగా తప్పు ఒప్పుకుంటే సగం శిక్ష తగ్గిపోద్దండి. ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ప్రూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒప్పుకుండా తగ్గదండి. అలాగే అమ్మా, అందుకని నేను మీకు అదే చెప్తాను, నేను నాకు ఈ పని చేసి పెట్టాను అడగొద్దు మీరు. బాబా ఈ పనిలో న్యాయం చేసిపెట్టు, న్యాయం చేసిపెట్టు బాబా అని అడగాలి. అర్థమైందా? ఆ తర్వాత అక్కే పురుడు వచ్చినప్పుడు చెప్పింది, ఓన్లీ ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళామన్నాయ్య, 2 రోజుల్లో చాలా ఫ్రీ అయిపోయింది, ఏదో ఫీజు కట్టేసి వచ్చేసామన్నాయ్య అని. మళ్ళీ దానికి అప్పు చేసింది అక్కడ ఆవిడ, ఎంత లేదన్నా 2-3 వేలు అవుద్ది కదా. అప్పుడు బాబా చెప్పించారు, నువ్వు పురుడు బాబా నువ్వు సులువుగా వచ్చేలా చేసి పెట్టు బాబా, ఆ డబ్బులు హాస్పిటల్కి ఇచ్చే బదులు ఈ సేవలో ఇచ్చుకుంటాను అని సంకల్పం చేసుకుంది. పురుడు కూడా సులువుగా వచ్చింది. తర్వాత కూడా ఫోన్ చేసింది ఆవిడ, బట్టి బట్టికి వస్తారు. ఏం చేశారంటే కొంచెం తగ్గింది అన్నయ్య, మనసు శాంతి అయిపోయింది. నాకు ముందు అతను గుమ్మంలోంచి ఈడుసుకెళ్ళిపోయి కొట్టేస్తున్నా కూడా, బాబా బాబా అంటున్నా కూడా నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఇప్పుడు నా ఖాతా పూర్తి అయిపోతుందో, బాబా ఊళ్ళో పడుకుంటాను నేను, బాబా బిడ్డను నేను, కింద జన్మలో కాదు నేను అని ఆ పశ్చాత్తాపము సగం పాపాన్ని పరిహారం చేసేస్తానని చెప్పాడు బాబా. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు అంటే, ధర్మరాజు పురుగు ముందు కూడా శరీరంతో ఆత్మ అనుభవించింది, తర్వాత మిగిలిపోయింది కూడా అక్కడ 1 సెకండ్ దృష్టిచ్చి బాబా ఆత్మని, ఆత్మలో ఉన్న సంస్కారాన్ని భస్మం చేస్తాడు. అర్థమైందా? ఇక్కడ మనకు భారతదేశంలో మత కలహాలు, గృహ కలహాలు ఇంకేముంటాయి, గృహం కలహాలు, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. ఇక్కడ బాంబింగ్ పడదండి ఇక్కడ భారతదేశంలో, ఎందుకంటే బాంబింగ్ పడిన చోట పంటలు పండవు. అదంతా ఇంకా తర్వాత చెప్తాను. అర్థమైందా మీకు ఇక్కడ పాయింట్? కర్మల ఖాతా పూర్తి చేసుకోవాలంటే మనం బాబాను ఏ విధంగా చేయాలంటే, బాబా నేను ఏదో తప్పు చేశానయ్యా, పూర్తి చేసుకుంటున్నానయ్యా, కానీ తట్టుకోలేకపోతున్నాను, నీ ఒడిలో పడుకోబెట్టుకోవా బాబా అని అడండి. ఓకే అయిపోయింది. ఒకసారి ఒక మాత జ్ఞానంలో లేరు, ఉండి దగ్గర, ఇక్కడ పశ్చిమ గోదావరి ఉండి దగ్గర, నేను క్లాస్కి వెళ్ళాను ఆ ఊరు. ఆ అక్క ఏం చేశారంటే, ఒక జ్ఞానంలో లేరు, వాళ్ళు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, పాపం కొడుకు యాక్సిడెంట్లో పోయాడు అని బాధపడుతున్నారు. అప్పుడు ఆవిడకి చెప్పించారు బాబా, భగవంతుని కొడుకుగా చేసుకుని అతనికి ఒక మంచి జన్మ రావాలి ఆ కొడుక్కి, బాబా నువ్వే నాకు లోటు తీర్చాలి అని సంకల్పం చేసుకోవంటే ఆవిడకి వెంటనే దుఃఖం కూడా పోయింది. అంచేత బాబా వాణిలో ఏదైతే చెప్పాడో, ఏ సంబంధం అయితే నీకు దుఃఖం ఇస్తుందో ఆ సంబంధం నాతో జోడించు అని అంటున్నాడు బాబా. మీకు అనారోగ్యం వచ్చిందో ఏదో జన్మల ఖాత, బాబా తగ్గించు అని అనకుండా, బాబా ఖాత పూర్తి అయిపోతుందయ్యా,
జడ్జి గారి దగ్గరికి బోన్లు నిలబెట్టినప్పుడు, అయ్యా నేను నిజంగా తప్పు చేశానయ్యా, మీరు ప్రశ్న వేసే ముందే నేను చెప్తున్నాను నేను తప్పు చేశాను, లెక్క ప్రకారం మీకు ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయండి అన్నారనుకోండి, ఆయన హృదయం కరిగిపోద్ది. అక్కడ కరిగిపోయి 10 సంవత్సరాలు ఇవ్వాల్సిన శిక్ష అవసరమైతే 10 నెలలు వేస్తాడు అతను. అక్కడ ఎప్పుడు కూడా గుర్తించుకోండి, ప్రేమ స్వరూపంలోనే పాపం భస్మం అవుతుంది. బాబా ఏం చెప్పారు చేసింది మనకు వాణిలో, ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మతో ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో శిక్షణిచ్చుకోండి, అప్పుడు వినాశనం అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఉందా మన బ్రహ్మకుమారి యజ్ఞములు అలా ఉన్నాయా? ఉందా? ఒక సెంటర్ వాళ్ళు ఇంకో సెంటర్కి వెళ్ళి వెళ్తే వీళ్ళకి ఇష్టం ఉండదు. సెంటర్లన్నీ శివబాబాయ్ అనరు, పలానా అక్కేది పలానా అక్కేది పలానా ఇన్ఛార్జ్ అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు? నీకు సూక్ష్మ కోరిక ఉండటం కారణంగా నీ పేరు పైకి వస్తుంది. నీకు సూక్ష్మ కోరిక లేనప్పుడు బాబా పేరు పైకి వస్తుంది. గుర్తించుకోండి, చాలా లోతైన విషయాలు ఇవన్నీ. బాబా అంటున్నారు, మా ఎలాగొస్తుందంటే పాత స్వభావ సంస్కారాలకి వశమైపోవటం ఒకటి, లేదా సాంగత్య దోషానికి వశమైపోవటం ఒకటి, రెండు, ఏదో ఒక వాయుమండలం యొక్క వైబ్రేషన్కి వశమైపోవటం మూడు. ఈ మూడు రకాల వశమయ్యే ఒక స్థితులు అవసరం లేనప్పటికీ మీ దగ్గరికి వస్తాయంటున్నారు. ఈ మూడు వశమైపోవటం వలన మీకు సఫలత పొందట్లేదు. ఇవన్నీ వెనుకటి పాత కాత బరువుకి గుర్తు. వండర్ఫుల్గా చెప్పారు బాబా. ఎంత వండర్ఫుల్గా చెప్పారంటే బ్యూటిఫుల్. ఒకటి ఏంటంటే, నిన్నెవరు పాడు చేయలేదు, నీ సంస్కారమే నిన్ను పాడు చేసింది. ఒకటి, రెండు, ఏదొక సాంగత్య దోషానికి వశమైపోయింది, ఏదొక వాయుమండలం యొక్క వైబ్రేషన్కి వశమైపోయింది. పేకాట ఆడుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే వెళ్తూ ఫోన్లో కొంచెంసేపు కూర్చున్నావు ఇక్కడ అనుకుంటే ఆ వాయుమండలానికి వశమైపోద్ది ఆత్మ. ఎంతో కొంత ఆ సమయంలో ఆ ఆటలో వశమవుతుంది. అదే మీరు భగవద్గీత చదువుతున్న చోటకి వెళ్ళి కూర్చుంటే ఆ వాయుమండలం ఆత్మనే ఇంకా వినాలని లాగుతుంది. ఇక్కడికి వచ్చింటే రేపు కూడా వచ్చి మనం కూడా ఆట చూడాలనిపించదు. ఇప్పుడు చాలామంది పొద్దున్న మొదలు సాయంత్రం వరకు ఫోన్లోనే ఉంటున్నారు, ఫోన్లోనే అన్ని. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఫోను మనం ఒక కార్యానికి ఉపయోగించుకోవాలి. యాక్చువల్గా అన్నిటికి చూసామనుకోండి దానికోసమైపోయినట్టే మనం అక్కడ. అందుకే బాబా లాస్ట్కి మన సైలెంట్లోకి వెళ్ళేటప్పటికి ఖాతాలన్నీ పూర్తి అయిపోయేటప్పటికి ఇవన్నీ తీసేస్తాడు. అంచేత బాబా ఏమంటున్నాడంటే, నీ సంస్కారానికి నువ్వు వశమైపోవటం కూడా ఖాత. దొంగ ఉన్నాడండి, అతనికి ఎవరు దొంగతనం చేయమని చెప్పరు. అతను చిన్నప్పటి నుంచి దొంగతనం అలవాటు అయిందనుకోండి ఏం చేస్తాడు? అతని సంస్కారం అతను పాడు చేసిండు. రెండు, సాంగత్య దోషం. మూడు, వాయుమండలం యొక్క వైబ్రేషన్స్. వాయుమండలం యొక్క వైబ్రేషన్స్ అంటే అదే. ఇవన్నీ వెనుకటి పాత కాత బరువుకి గుర్తు అంటున్నాడు. ఈ మూడట్లో నువ్వు దేనికి వశమైపోయినా కానీ వెనుకటి జన్మల ఖాత నీకు ఇంకా ఉండిపోయిందని గుర్తు చేసుకో అంటున్నారు బాబా. బట్టలు ఉతికేటప్పుడు సర్ప పెడుతున్నాం, లేకపోతే వాషింగ్ మిషన్లో వేస్తున్నాం. పైకి తీసేటప్పుడు ఇంకా మురుక్కి మచ్చలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? అక్కడ సర్పేసి డిటర్జెంట్ వేసి కొంచెం నొక్కు తోముతాం బ్రష్తో, అప్పుడు పోద్ది అది. అలాగే నువ్వు బాబా పిల్లలై కూడా జ్ఞానయుక్త స్థితిలో ఉండి కూడా, యోగయుక్త స్థితిలో కూడా ఉండి కూడా నీకు పాత
ఏదొక సంస్కారం నీకు బయట వస్తుంది అంటే వెనుకటి జన్మల కర్మల ఖాతా ఇంకా ఉండిపోయిందని గుర్తు చేసుకుని దాన్ని భస్మం చేసుకో జాగ్రత్తగా బాబాతో చెప్పి అంటున్నారు. బాబా నీకు పాత సంస్కారం బాగుంది, ఏమీ లేదు, చెడు లేదు నీకు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఏమి లేవు. సరే సాంగత్య దోషం కూడా నేను పాడు చేస్తాను అంటున్నారు. మొన్న చెప్పాను కదా ఒక అక్కయ్య గారు బుక్కులు పంచిపెట్టడానికి ఎదరికి వెళ్తుంటే వాళ్ళు వద్దన్నారు. మళ్ళీ ఈవిడ అందులో కూడా కలుస్తుంది అక్కడ, అంటే వీళ్ళిద్దరికి ఖాతా ఉంది అక్కడ. జగత్కి అర్థం చేసుకోండి పాయింట్, పాత సంస్కారాలు న్యూట్రల్ అయిపోయినాయి, సాంగత్య దోషం వశమైంది, ఆటోమేటిక్ ఏమైపోయింది అక్కడ పాత ఖాతా ఉందన్నమాట. అక్కడ మూడేం చెప్తున్నాడు, వాయుమండలం ఏం చెప్తున్నారు బాబా, వాయుమండలం యొక్క వైబ్రేషన్స్, వాయుమండలం యొక్క వైబ్రేషన్స్ అని చెప్పాడు ఆయన. గా గురుజాదాది గారి శరీరంలోకి వచ్చి పరంధామకి వెళ్ళిపోయాడు. వాయుమండలం యొక్క వైబ్రేషన్ అంటే ఏంటి, పేకాడుకుని ఒకటి దగ్గరికి అక్కడ పేకాడుకుంటున్నారు ఒక చెట్టు కింద అనుకుందాం, ఒక 10 మంది. నువ్వు అలాగ వెళ్ళిపోతున్నావు, ఏదో ఒకరోజు సెలవు వచ్చినప్పుడు కొంచెంసేపు అక్కడ కూర్చున్నావు అనుకో, నీకేమనిపించదు, అక్కడ వాయుమండలము నిన్ను ఆకర్షితం చేసేస్తుంది. అది కూడా వెనుకటి జన్మల కర్మల కథ అంటున్నాడు. నువ్వు భగవద్గీత చదువుతున్నారు ఇంకో చోట ఎక్కడో, అలాగే వెళ్తే పోన్లే ఆదివారం సెలవు రోజు నాలుగు ఇందామని వచ్చావనుకో, అది కూడా వెనుకటి జన్మల ఖాతాయే, అది ఆకర్షించదు. అది శ్రేష్ఠ కర్మ యొక్క ఆకర్షణ, ఇది వికర్మ యొక్క ఆకర్షణ. అండర్స్టాండ్, అర్థమైంది పాయింట్. ఇక క్లారిటీ ఇవ్వాలంటే బాబా క్లారిటీ ఇవ్వలేదు, చెప్పేసేటి పరంధామకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన మంచి అద్వైత స్థితిలో ఉంటాడు, ఆయన పవర్ఫుల్గా ఉంటాడు అని చేత ఈ ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పరు ఆయన. కానీ ఇక్కడ మనకి అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తున్నారు. అక్కడ వాయుమండలం యొక్క వైబ్రేషన్స్ అంటే ఏంటి, మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళారు, మన పెద్దలు ఏం పెట్టారు, ఎక్కడో భోంచేయకండి అన్నారు, పోన్లే పెళ్ళికి వెళ్ళాం భోంచేయలేదు. కానీ ఆ పెళ్ళిలో నీకు ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఒక వైభవం కానీ ఆకర్షించింది అంటే కూడా పాపకథ తయారైపోతుంది. అక్కడ వాయుమండలం అది అక్కడ పాయింట్ అన్నమాట. వాయుమండలం వాయుమండలానికి కూడా ఆకర్షితం అయ్యింది అంటే ఆత్మ వెనుకటి జన్మల కర్మల కథ ఉందంటున్నాడు అక్కడ బాబా. ఎంత డీప్గా చెప్తున్నారు చూడండి పాయింట్. అంటే ఈ మూడట్లకి అతీతమైన ఆత్మ అలజడి లేకుండా బాబు సమానం అయిపోద్ది అంటున్నాడు. ఏ మూడట్లకి, పాత స్వభావ సంస్కారానికి కూడా వశమవ్వకుండా ఉండే ఆత్మ. అంటే చెప్పాను కదా దొంగ, చిన్నప్పటి నుంచి దొంగతనం అనుకోండి, బాబా పిల్లలైనా కూడా ఇంకా దొంగతనం చేస్తున్నారు అనుకోండి, మధుమానంలో ఏం చేస్తారు, చెప్పులు కూడా దొంగతనం చేసేసేవారు. లోపల బాబా పైన పైన చెప్తున్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండేది. ఆ చెప్పులు దొంగతనం చేసింది అంటే భగవంతుడి సన్నిధికి వచ్చి భగవంతుడి సన్నిధిలో ఉండి భగవంతుడి మహావాక్యాలు వింటూ బయటకు వచ్చి కొంచెం అందంగా ఉన్న జోళ్ళు వేసుకెళ్ళిపోయి తన జోళ్ళు వదిలేసింది అనుకోండి, అక్కడ లోపలికి వచ్చి జ్ఞానం విని బాబా పిల్ల అవటంలో పుణ్యం తయారైంది. అక్కడ ఈ దొంగతనం ఎందుకు చేసిందంటే పాత కిందటి జన్మలో దొంగ అన్నమాట వాళ్ళు, అది క్యారీ అవుట్ వచ్చేసింది, క్యారీ అవుట్ అవుతూ వచ్చేసింది, ఇక్కడ కూడా దొంగతనం చేసింది. అందుకే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే చెక్ చేసుకో, నీకు నువ్వు చెక్ చేసుకో, పాత స్వభావ సంస్కారాలు వలన కూడా నువ్వు కర్మల కథ అనుభవించవలసి వస్తుంది. రెండు, సాంగత్య దోషము అంటున్నాడు. సాంగత్య దోషము అంటే చెప్పాను కదా మీకు, ఇతరాత్మ చిత్రతతో మనకు వశం చేసేస్తుంది.
బాబా పిల్లలు అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి. ఆ చిత్రతతో వశం చేసేసినప్పుడు ఏమైపోద్ది అంటే ఆటోమేటిక్గా సాంగత్య దోషం వలన వశమైన ఆత్మ కూడా వెనుకడు జన్మల కర్మల ఖాతా ఉంది అంటున్నాడు బాబా. ఉదాహరణకి బాబా పిల్లలు భార్యాభర్త బాబా పిల్లలు అనుకోండి, అందులో ఒకళ్ళు మొత్తం అంతా అమ్మేసి బాబాకి ఇచ్చేసుకుందామని ఎదు గంజి తిందామని అన్నారనుకున్న ఇద్దరిలో ఒకళ్ళు ఒకే జాగ్రత్తగా ఉందండి ఇక్కడ పాయింట్. అంటే ఇతనికి ఖాతా లేదు, ఈ ఆత్మ ఖాతా లేదు. ఆతనాత్మ ఖాతా ఉంది అనుకోండి, ఆతనాత్మ ఏం చేస్తుంది? అంగీకరించదు. అవసరమైతే ఇంకా డెవలప్ చేయడానికి చూస్తుంది. ఓకే, జాగ్రత్తగా కీన్ పాయింట్ ఇక్కడ. ఒక ఆత్మకే పూర్తిగా బ్రహ్మబాబాలాగా సమర్పణ అయిపోవాలని ఉంది. ఓకే, రెండో ఆత్మకి ఏంటంటే అది మన అలా వద్దు, జస్ట్ ఏదో మనం బాబా పిల్లలు అంతే, దట్స్ ఆల్. గాంధర్వ వివాహం చేసుకుందాం అలా ఉందాం అనుకున్నారు. ఆ ఆత్మ ఈ ఆత్మను అంత సమర్పణ అవ్వకుండా చేసేసింది అనుకోండి, అప్పుడు ఈ ఆత్మ సాంగత్య దోషానికి విషమైపోయింది. అక్కడ సాంగత్య దోషానికి విషమైపోయింది అంటే ఈ ఆత్మకి వెనుకటి జన్మలో ఒక ఖాతా ఉండిపోయింది. అది చాలా డీప్, అది మనం ఇప్పుడు చెప్తే మీకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. అంచేత అక్కడ ఏమైపోయిందంటే ఆ ఖాతా ఉంది కాబట్టి ఈ సాంగత్య దోషానికి విషమైపోయి ఆత్మ అనంతమైన వైరాగ్యం వృత్తిలోంచి హద్దులోకి వచ్చేసింది. ఆత్మ క్లాప్ అయిపోయింది అక్కడ. సో అందుకే మనకి కేవీకే రాజు గారు ఆయన ఒక యుక్తిగా చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో బాబా పిల్లలందరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే కప్పలు అంటే ఒక గంపలో వేసినప్పుడు కొన్ని కప్పలు ఏం చేస్తా ఎగిరి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోదాం, ఇందులో ఎందుకని వెళ్ళిపోదాం అనుకుంటాయట. రెండో కప్ప ఏం చేస్తుందంటే ఎన్న ఇవ్వకుండా కాలెట్ లాగుతుందంట. ఎంత నీట్గా చెప్పారు చూడండి ఆయన. అలాగే బాబా పిల్లల్లో కూడా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఒకళ్ళు ఎగిరే కళ్ళకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఈ ఇంకో ఆత్మకి అంత శక్తి భవిష్యత్తు ప్రాప్తి లేనప్పుడు ఈ ఆత్మ ఆత్మ కింద లాగుతుంది. కానీ ఆత్మ ఎప్పుడైందంటే ఆత్మ ఖాత కర్మల ఖాతా లేనప్పుడు ఈ సాంగత్య దోషంలో లేకుండా ఆత్మ పని ఆత్మ చేసేసుకుంటుంది, ఈ ఆత్మ పని ఆత్మ చేసేసుకుంటుంది. కానీ ఇద్దరు కలిసే ఉంటారు. కానీ కార్యంలోకి వచ్చేటప్పుడు కలరు. అక్కడ ఎవరు ప్రాప్తి వాళ్ళదే, ఎవరు పుణ్యం వాళ్ళదే, ఎవరు వికర్మ వాళ్ళదే, ఎవరు స్వార్థకర్మ వాళ్ళదే. క్యాచ్ ది పాయింట్. అలా కాకుండా ఈ ఆత్మతో ఈ వికర్మ ఆత్మతో శ్రేష్టకర్మ ఆత్మ కలిసిందంటే శ్రేష్టకర్మ ఆత్మకి వెనుక జన్మల కర్మల కాత ఇంకా భస్మం అవ్వలేను కాబట్టి ఎడిహేర్ అయిపోయింది. అంటే అక్కడ అతికిపోయింది. తల్లిదండ్రులకు ఉన్నటువంటి వ్యాధులు పిల్లలందరికీ రాదు, కొద్దిమందికి వస్తుంది. అక్కడ వైటల్ ఫోర్స్ వీక్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అర్థమైందా? అంచేత వండర్ఫుల్ పాయింట్స్ అన్నమాట ఇవన్నీ. చక్కగా భగవంతుడు పరంధామం నుంచి కన్ను మూసి కొన్ని తెరిచేటప్పటికి వచ్చేసాడు. ఎక్కడికి? దాదీగారి శరీరంలోకి. చక్కగా చెప్పేశాడు, పరంధామకి వెళ్ళిపోయాడు. ఈ వాయుమండలం అంటే ఏం చెప్ప, వాయుమండలం అంటే ఎలా ఉండాలి మనకి? అక్కడ వాయుమండలం కూడా, వాయుమండలం యొక్క వైబ్రేషన్స్ కూడా నిన్ను పాడు చేసేస్తాయి. ఎప్పుడు నువ్వు పాడైపోతావంటే వెనుకటి జన్మలో వాయుమండలంలో నువ్వు ఆకర్షితం అయిపోయి సంస్కారం నీకు రికార్డ్ అయిపోయి ఇక్కడ జ్ఞానయుక్త స్థితిలో, యోగయుక్త స్థితిలో, యుక్తియుక్త స్థితిలో నువ్వు స్థితిలో అవ్వలేనప్పుడు అది ఆకర్షితం అయిపోద్ది. ఇందాక చెప్పాను కదా నీకు, పెళ్ళికి వెళ్తున్నాం మనం, భోంచేయట్లేదు, మేము భోంచేసి వచ్చామంటారు. ఆలేమనుకుంటారు, ఫోన్లో వచ్చారులే అనుకుంటారు. అక్కడ నీకు పెళ్లి కూతురికి ఇంత బంగారం పెట్టారు, పెళ్లి కూతురు ఎలాగుంది, పెళ్లి కొడుకు ఎలాగున్నారు, వీళ్ళిద్దరికి జోడి కుదిరిందా, ఈ యాటిట్యూడ్స్ నీకు ఉన్నాయనుకో ఆకర్షితం అయిపోయింది అండి ఆత్మ.
అర్థమైందా? మొన్న ఒక అక్కే చెప్తున్నారు, బెంగళూరు పెళ్ళికెళ్ళాననే ఆంధ్రప్రదేశ్లో అందరినీ కూర్చోబెట్టాను, జ్ఞానం చెప్పాను, బుక్లు ఇచ్చాను, బాబాకి డబ్బులు వేసుకోండి అన్నాను. 15,150 రూపాయలు కలెక్ట్ చేసేసింది ఆవిడ. వాళ్ళందరూ అన్నారంటే, అయ్యో నేను పర్స్ తెచ్చుకోలేకపోయాను, లేకపోతే ఇంకే వేసుకుందినని. అంటే అక్కడ ఆ ఆత్మ పెళ్ళికి వాళ్ళు ఏమనుకుంటారని వెళ్ళింది, కానీ మనసంతా కూడా పరమాత్మ జ్ఞానం చెప్పాలని మనసులో నిండిపోయింది అక్కడ. ఆ నిండిపోయిన కారణంగా, వెనుకటి జన్మల కర్మల ఖాత లేని కారణంగా, ఆ వైబ్రేషన్స్కి అటాక్ అవ్వకుండా ఈ పరమాత్మ వైబ్రేషన్స్ వాళ్ళలో ఇన్పుట్ చేసి వాళ్ళని కూడా పుణ్యాత్మ చేసేసింది. వండర్ఫుల్ డ్రామా అన్నమాట అది. ఎందుకు బాబా మీకు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంటే, ఆ సుప్రీం తండ్రి యొక్క మాటలు మనం అర్థం చేసుకోలేము. మీకు చెప్పాను కదా, తారాజువు కనిపెట్టేవాడు గంధకోనో ఏదో సూర్యకారం వేసేసి అందులో కూరేసి ఇలాగండేపటికి ఒక కిలోమీటర్ అంతా వెళ్ళిపోయి కిందటి పద్ధతి. అదే ర్యాకెట్ తయారు చేసేవాడు, అతని బ్రెయిన్కి ఇతని బ్రెయిన్కి ఎంత తేడా ఉంటుంది? వాళ్ళు హై స్టేటస్కి వెళ్ళాలి. రాకెట్ పంపారంటే భూకక్షలు అక్కడ పెట్టేసి దాన్ని ఈ విశ్వానికి ఉపయోగపడేలా చేసేస్తారు వాళ్ళు. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నాడంటే, లాస్ట్ పాయింట్ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి, వాణి పూర్తవుతుంది. ఎందుకు ఇప్పుడు అకాల మృత్యువులు వస్తున్నాయి అంటే, బాబా ఏం చెప్పారు అంటే, అనేక ద్వాపర కలియుగం నుండి తీసుకున్న జన్మల్లో ఓకే వికర్మల కారణంగా, పాపకర్మల కారణంగా బాబా పిల్లలైనా భక్తులైనా అప్పుడే వచ్చే పరంధాము నుంచి వచ్చే వాళ్ళైనా ఒక్క జన్మ తర్వాత రజలోకి వచ్చేస్తారు, తమలో కూడా వచ్చేస్తారు. అందుచేత ఆ క్యారీ అవుట్ అవుతుంది అక్కడికి, నెక్స్ట్ జన్మకి క్యారీ అవుట్ అవుతుంది అక్కడ. ఇంక జన్మలు లేని కారణంగా ఇంకా అలా క్యారీ అవుట్ చేసుకెళ్ళాడంటే చాలా టైం పెట్టేస్తుంది. క్యారీ అవుట్ చేసుకెళ్లకుండా ఇంక ఇక్కడితో క్లోజ్ చేయాలని ఆయనకి తెలుసు ఎక్కడ క్లోజ్ చేయాలో. క్లోజ్ చేయాలి కాబట్టి జననం కూడా దుఃఖంతో ఉందంటున్నాడు, మరణం కూడా దుఃఖంతో ఉందంటున్నాడు. ఎలా చెప్పగలుగుతాం మనం అక్కడ? మరణము ఇప్పుడు చూడండి, కోవిడ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి అలాగే తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు. మరణం కూడా దుఃఖంలో ఉంది. జననం దుఃఖం అంటే పుట్టిన తర్వాత ఏ అంగవైకల్యం వచ్చింది అనుకోండి, దుఃఖమే కదా. పుట్టిన తర్వాత ఆ బిడ్డకి ఏదో ఒక రోగం ఉందనుకోండి, దుఃఖమే కదా. పురుడు పోసుకునే టైంలో అడ్డం తిరిగిందంటే దుఃఖమే కదా. ఆపరేషన్ చేసి తీయాలంటే కదా దుఃఖమే కదా. సపోజ్ తల్లి చనిపోయింది అనుకోండి, దుఃఖమే కదా. ఆ బిడ్డకి ఇంక తల్లి లేదు కదా. ఏం చెప్తున్నాడని మహానుభావుడు? ఇది నేనేం చేయనయ్యా, నువ్వు వెనుకరి జన్మల్లో చేసుకున్నటువంటి ఒక ఖాతా నిన్ను ఫార్వర్డ్ చేసుకుంటే వచ్చేస్తుందో. బ్యాంకులో ఏం చేస్తారు, ఒక సంవత్సరం అయ్యేటప్పటికి బాబు నేను ఇడిపించుకోలేనంటే వేలం వేసేస్తానంటారు, ఫోన్లే వడ్డీ అయిన కట్టు మళ్ళీ సంవత్సరానికి రాస్తానంటారు కదా. బ్యాంకులో అంతే కదా, వడ్డీ కట్టేస్తే ఇంకో సంవత్సరాన్ని పొడిగింటారు. ఈయన కూడా అలా పొడిగించగలడు, జన్మలు ఇంక లేవు అక్కడ. ఫిక్స్డ్గా 5,000 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆయన వచ్చాడు అంటే ఇంక మన కంట్రోల్లో ఉండదు అది. ఆయన నీతిపరుడు, జ్ఞాని, పరమయోగి, పరమ పవిత్రుడు. పిల్లల్ని ఎలాగా బాగుపరచాలనేటువంటి డెసిషన్లో తన జన్మని త్యాగం చేసేసాడు ఆయన. ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు, వస్తువులు లేవు, ఏమీ లేవు ఆయనకి, అన్నీ మనకిచ్చేసాడు. ఆయన దివ్యశక్తితో వస్తువులు అవి తయారు చేసి మనకి ఇచ్చాడు. ఒక ట్రైన్ కనిపెట్టాలంటే ఎవరి తరం కాదు, ఆయనకి కలిగిన ఆలోచన అక్కడ ఆలకిస్తాడు. వాళ్ళకి ఇవ్వకుండా మీకు పని అవ్వదు అక్కడ. అందుకే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అంటారు. భక్తుల రైటు మనకంటాను, మహాజ్ఞానుల కంటే భక్తుల రైటు. దొల్లుతూ గుడి చుట్టూ దొల్లుతూ ప్రదర్శన చేస్తారు. ఈర్ష ఉండదు వాళ్ళ దగ్గర, పగ ఉండదు వాళ్ళ దగ్గర. ఏ భక్తుడు ఎలా ప్రవర్తించినా కూడా మంచిగానే చూసుకుంటారు.
మనకు మాత్రం మన సెంటర్లో మనకి మన ఇన్స్టిట్యూట్లో ఉన్న పగ ద్వేషం ఈర్ష్య అన్నీ మన దగ్గర ఉన్నాయి. అంటే మన దగ్గర ఉన్నాయంటే మనకి ఎక్కువ పర్సంటేజ్లో క్రానిక్ అయిపోయినాయి. వాళ్ళకి పరంధామ నుంచి ఫ్రెష్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి క్రానిక్ తక్కువ ఉంది, జీర్ణించడం తక్కువగా ఉంది ఇక్కడ వాళ్ళకి. దీన్ని బట్టి మీరు ఏం చేసుకోవాలంటే, బాబా శివబాబా నా కర్మల ఖాతా ఎలాగుందయ్యా, తీరిపోతుంది బాబా తీరిపోతుంది, కానీ నీ ఒడిలో పడుకోబెట్టుకోవా. అలాగ ప్రేమ స్వరూపంలో నీ నిజస్వరూపాన్ని నువ్వు అనుభవం చేసుకుని ఆ సాక్షిగా చూస్తున్న తండ్రితో నువ్వు చెప్పుకున్నప్పుడు సగం పాపం ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. అంతేగాని బాబా నాకు ఇది చెయ్యి అని అడగొద్దు, అడగకూడదు. నీకు చేయడు అతను అక్కడ అదేగా చెప్పాడు. బోన్ ఎక్కగానే ఆ ముద్దాయి, అయ్యా బాబు జడ్జి గారు నేను నిజంగా తప్పు చేశానండి, మీరు ఇంకే ప్రశ్న అయ్యొద్దు ఎవరిని, నన్ను నేను ఈ దొంగతనం చేసేసాను. ఆర్థికంగా కావాల్సి ఉండో, ఆకలేసో, లేకపోతే ఎవరికి పెళ్లి చేయవలసి ఉండో, ఏదో చేసేసాను. మీరు ఏ శిక్ష ఇస్తారో ఆ శిక్ష వేసేయండి అన్నారనుకోండి, ఫస్ట్ పుట్టప్లోనే ఆయన హృదయం కరిగిపోద్ది. అక్కడ కరిగిపోయి ఏం చేస్తాడు అతను, 10 నెలలు జైలేసి వెళ్తుంది, 1 నెల 2 నెలలు 3 నెలలు వేస్తాడు. ఒక సామాన్య లోకంలోనే నీ నీ అబద్ధాన్ని, నీ తప్పుని యజమాని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ యజమాని మనసు కరిగిపోయి నీకు శిక్ష తగ్గించాడు అన్నప్పుడు పరమాత్ముడు ఎంత అలాగుంటాడు చూడండి. అందుకు పరమాత్మకి చెప్పాలి నువ్వు, బాబా ఏదో జన్మలో చేసుకున్నానయ్యా, లేకపోతే ఈ జన్మలో చేసుకున్నానయ్యా, వశమైపోయినయ్యా, ఈ బాధ కలుగుతుందయ్యా, కొంచెం కనీసం నీ ఒడిలో నిద్రవ్వా, నీళ్ళు పడుకోబెట్టుకోవా. అప్పుడు ఆయన వెంటనే నిద్రచేస్తాడు నీకు. భగవంతుని రాజీ చేసుకోవటం చాలా సులువు, రాజీ పట్టం కూడా ఆయన చాలా సులువుగా రాజీ పడిపోతాడు. ఆయన నువ్వు చతురత ఉపయోగించేవా, చతురత అంటే ఏంటంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్తాం. ఆయన లోపలతో చూస్తాడు కాబట్టి ఆ చతురత ఆయనకి ఎప్పుడు ఒక వాణిలో చెప్పాడు, నాకు ఇష్టం ఉండదు చతురత పిల్లలంటే నాకు ఇష్టం ఉండదు. మరి భగవంతుడు ఏమంటాడు, అందరిని లైక్ చేయండి అంటాడు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను లైక్ చేయను అంటున్నాడు. ఆయన మనకేమో అందరిని లైక్ చేయమని చెప్తున్నాడు, ఆయన లైక్ చేయను అంటున్నాడు. ఎందుకు చేయను అంటున్నాడు అక్కడ, చతురత ఈయన ఇష్టపడితే వాళ్ళు ఇంకా చేసేస్తారు, పాపాత్మలు అయిపోతారు అక్కడ అని చెప్తే. బాబా ఏం చేస్తాడు, ఎంత బాగా చెప్పాడు అక్కడ, నేను సైగ చెయ్యను, డ్రామా సైగ చేస్తుంది. వాణిలో చెప్పాడు కదా ఈరోజు, నువ్వు చతురత నా దగ్గర ఉపయోగించినప్పుడు నీ చతురత నాకు తెలుసు, నీ చతురత నాకు ఇష్టం ఉండదు, కానీ నేను సైగ చేయను, నేను సైగ చేసిన నేను ఆయన సైగ చేసినప్పుడు నువ్వు ఇంకా తప్పు చేస్తే శిక్షకు పడిపోద్ది. ఎప్పుడు కూడా తప్పుని తప్పుగా ఒప్పుకుని క్షమించమన్నప్పుడు ఎవరైనా సరే నీకు రాజీ పడిపోతారు అని చెప్తే అక్కడ బాబా ఏం చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్, నువ్వు చతురతతో లోపల ఒకటి పెట్టుకుని పైకి సేవా విభాగం కింద నువ్వు నాకు చెప్పినా అది నేను అంగీకరించను, నేను కూడా నీకు టచింగ్ ఇవ్వను, సైక్ కూడా చేయను, కానీ డ్రామా ఇట్ సెల్ఫ్ డ్రామా నీకు సైక్ చేస్తుంది అన్నాడు. డ్రామా సైక్ చేయటం ఏంటి, ఏంటి డ్రామా సైక్ చేయటం ఏంటి, ఏంటి ఇది ఏమైనా నవల ఏంటి చదువుకుని వెళ్ళిపోవటానికని, మీరేమో ఇనేసి వెళ్ళిపోవటానికి. ఒక్క వాణి సెంటర్లో చెప్తే ఒక్క 2 అవర్స్లో మీ హృదయంలో రసం పోసేస్తే ఇంకా అసలు వాణి వినక్కలేదు. మొత్తం 1052 వాణీలు ఉన్నాయి, 1052 వాణీల్లో ఇంక నువ్వు అసలు సెంటర్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు దాన్ని కార్యంలో తీసుకురావాలి. అక్కడ ఏం చెప్పాడు బాబా, డ్రామా నీకు సైగ చేస్తుంది అన్నాడు. డ్రామా సైగ చేయటం ఏంటి, మళ్ళీ కింద ఏం చెప్పాడు,
సూపర్ అన్నమాట. నీకు దుఃఖం అనుభవిపోద్ది, దుఃఖిస్తూనే ఉంటావు, తృప్తి ఉండదు నీకు. ఎంత శ్రేష్టం అని నువ్వు అనుకున్నా దుఃఖిస్తూనే ఉంటావు. దుఃఖము ఎప్పుడైతే నీకు అనుభవం అయిందో నువ్వు చిత్రత చూపించున్నావు నాకు అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప అద్భుతమైన లెసన్స్ అండి. నేను ఈరోజు ఎప్పుడు అసలు ప్రిపేర్ అవ్వట్లేదు. బాబా క్లోజ్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం బాబా. శివానుభూతి ఒకటి, కొంచెం పరిచయం, పిల్లలచే చెప్పించేసి పరిచయం, ఈ సృష్టి రహస్యం, ఇంక వాక్యాలు ఇచ్చేసి త్వర త్వరగా పెన్ డ్రైవ్ చేసేసి అజ్ఞాని ఆత్మలకు కూడా ఇచ్చేసేలాగా ప్లాన్ చేసేద్దాం బాబా అంటే, అలా తీసేటప్పటికీ ఆయన చెప్తున్నాడు ఇంత ఈ వాణి ఇంత లోతుగా ఉంటుందని కూడా నేను అనుకోలేదు. ఎంత బాగా చెప్పింటున్నారు చూడండి ఆయన బాబు మహానుభావుడు. నువ్వు చిత్రత నాకు చూపించినప్పుడు నాకు నీ మనస్సు స్కానింగ్ చేసేస్తాడన్నమాట. పైకి చిత్రత, లోపలంతా మోసమే. చిత్రత అంటేనే మోసం. పైకి మాత్రం అది శ్రేష్ట కార్యం కింద చెప్తావు, లోపల మోసం. అప్పుడు బాబాకి ఇష్టం లేదు కాబట్టి సైగ చేయడు. సైగ ఎందుకు చేయడు అంటే ఆయన సైగ చేసినప్పుడు నువ్వు దాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటూ నువ్వు ఇంకా పాపకర్మకి వశమైతే 100 రెట్లు శిక్ష పడిపోద్ది. ఎలా చెప్పనా, ఒకసారి ఒక విద్యార్థి వెళ్ళి బాబా స్టేజ్ మీద వాణి చెప్తుంటే నేను పెళ్లి చేసుకోవచ్చా బాబా అని అడిగాడట. బాబా వెంటనే ఉన్నారండి పెళ్లి చేసేసుకో అన్నారండి. అప్పుడు నిర్విరిబాయి వీళ్ళు ఎవరో చెప్తే విన్నాను నేను. బాబా అంతా అయిపోయిన తర్వాత బాబా ఇలాగే చెప్పావు కదా, మరి ఇది డిస్సర్వీస్ అవుద్ది కదా అంటే బాబా అన్నారంటప్పుడు ఆ పిల్లవాడు మనసులో పెళ్ళి నేను చెప్పినా చేసేసుకుంటాడు. భగవంతుడి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే అడిగిన తర్వాత సన్ముఖంలోకి వచ్చి అడిగినప్పుడు భగవంతుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆ ఆన్సర్ని పాటించకపోతే 100 రెట్లు శిక్ష ఎక్స్ట్రా పడిపోద్దండి. నీకు వాణిలో చెప్పినప్పుడు వినకపోతే శిక్ష తక్కువ, నీకు స్పెషల్గా కనపడి చెప్పడంకో శిక్ష ఎక్కువ పడిపోద్ది. నువ్వు చేసేవనుకో పుణ్యం కూడా అంత డబల్ వచ్చేస్తుంది. అది ఎలాగొస్తుందంటే సమయ ప్రమాణంగా నీకు టచింగ్ ఇచ్చాడు బాబా. ఏం చెప్పాడు, నాకు అవసర సమయంలో నా సంకల్పాన్ని ఆజ్ఞగా తీసుకుని ఆ కార్యం చేస్తే ఆ బిడ్డకి కల్పమంతా కూడా నేను సహయోగ అయిపోతాను అన్నాడు. అది టచింగ్. ఇక్కడక్కడ మేము 30 సంవత్సరాల క్రితం ఎవరు వాణీలు పిండి చేసేవారు కాదు, అంతా హిందీయే, సాకార వాణీలు హిందీనే. ఆ సమయంలో ఆయనకి మనం సహయోగ అయ్యాం కాబట్టి ఆ అవసర సమయంలో. ఇప్పుడు అందరూ నెట్లో పెట్టేస్తున్నారు, అన్నీ అయిపోతున్నాయి. అక్కడ పాయింట్ ఏం చెప్పాడు, భగవంతుడికి అవసర సమయంలో పరంధామన్ ఉన్న భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక టచింగ్ని నువ్వు క్యాచ్ చేసి నువ్వు ఆ కార్యం చేస్తే నీకు 84 జన్మలు కూడా ఆ అవసర భగవంతుడికి అవసర సమయంలో నువ్వు చేసిన కారణంగా నువ్వు 1 జన్మ చేసావు. ఆయనకి ఒకటే చేసావు నువ్వు, మొత్తం టోటల్ 84 జన్మలకి నీకు సరెండర్ అయిపోతాడు అన్నాడు. వండర్ఫుల్ పాయింట్ అన్నమాట. అలాగే నువ్వు వాణిలో చెప్పినప్పుడు కూడా నువ్వు తప్పు చేసావనుకో శిక్ష తక్కువ ఉంటుంది. సపోజ్ నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి బాబా నేను ఎలా చేయనా అన్న అడిగావనుకో, ఆయన చేయొద్దన్నాడు అనుకోండి, శిక్ష ఎక్కువ పడిపోద్ది. మనం సీటీ లేస్తాం, ఒకసారి డెసిషన్ సరిగ్గా లేకపోతే ఆ సీటీ తీసినప్పుడు వద్దన్నారనుకోండి, ఇంక మానేలంతే. సాధారణంగా టచింగ్ ఇచ్చేస్తారు బాబా, కానీ మనకు ఆ సమయంలో అలజడి ఉన్న కారణంగా, యాంగ్జైటీ ఉన్న కారణంగా, ఏదో చేయాలనేది ఉన్నది కారణంగా ఏమవుద్దంటే మనకి ఆ టచింగ్ని కూడా క్యాచ్ చేయలేం.
బాగా అర్థం. చాలా గొప్ప పిల్లలు మీరు. మీకు చెప్తుంటే నేను ఇంతకుముందు చదువుకున్న వాణి 70% అర్థమవుంది. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు మీకు అర్థం అవటం కోసం ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే ఇస్తున్నాడో 100% నా ఆత్మకి పాలిష్ పెట్టేస్తున్నాడు మహానుభావుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శివపరమాత్ముడికి కోటి లోకాలలో ఉన్నటువంటి ఆత్మలందరి తరపున, మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మలందరి తరపున, ప్రకృతి తరపున, జీవరాశుల తరపున, అజ్ఞాని అభాగ్యశాలి తరపున, జ్ఞాని యోగి ఆత్మ తరపున మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. అద్భుతమైన తండ్రి బాబా. మరి ఇంకా ఎన్ని వాణీలు చెప్పిస్తావో. మరి కొంతమంది మాతలు కొత్త వాళ్ళు కూడా ఇవి పెట్టుకుని విని పావనం అయిపోవాలి బాబా, పావనం అయిపోవాలి. థ్యాంక్ యూ బాబా. వీళ్ళందరి తరపుని మీకు హృదయపూర్వకమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ లోకంలో లెక్క కట్టలేనటువంటి ధన్యవాదాలు బాబా. శివబాబా అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి వాళ్ళని పరంధామకి తీసుకెళ్ళండి బాబా. మా అందరినీ థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.